ఆ టీడీపీ నేతలకు జగన్ వల. టీడీపీకి వెన్నుదన్నగా ఉన్న సామాజిక వర్గంపై ప్రతిపక్ష నేత జగన్ కన్నేశారా? ఆ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు తెర వెనక పావులు కదుపుతున్నారా? ఇప్పటికే వీరందరి లిస్టు జగన్ ప్రిపేర్ చేశారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ పేరు చెబితే ఒక సామాజిక వర్గ నేతల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. సీఎం చంద్రబాబు కూడా తన సామాజిక వర్గ నేతలకు కొంత ప్రాధాన్యం ఇస్తూనే వస్తున్నారు. అయితే ఇదే సామాజిక వర్గం నేతల్లోని మరో వర్గం మాత్రం ఆయనపై ఆగ్రహంతో ఉంది. తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారట. వీరిపై ఇప్పుడు జగన్ దృష్టి పడిందని సమాచారం. వీరికి గేలం వేసేందుకు తెర వెనక పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన సామాజిక వర్గానికి చెందిన వారిని సీఎం చంద్రబాబు దూరం పెడుతున్నారనే అసంతృప్తి నానాటికి ఆయా వర్గాల్లో పెరుగుతూ వస్తోంది. పార్టీలో పేరు మోసిన ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని, మిగిలిన నాయకులను కానీ కార్యకర్తలను కానీ సానుభూతి పరులను కానీ ఆయన దగ్గరకు రానియడం లేదనే మాటలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. పేరుకు తమ సామాజిక వర్గ నాయకత్వంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నా పనులు జరగడం లేదని వీరంతా వాపోతున్నారట. తమకు విలువలేని చోట ఉండాల్సిన అవసరం లేదని వారు తెగేసి చెబుతున్నారు. ఏపీలో రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ వర్గం డామినేషన్ చాలా ఎక్కువ. ఈ రెండు జిల్లాల నుంచే ఏకంగా 13 మంది ఈ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో పాటు 3 ఎంపీలు ఈ వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఈ లెక్కకు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అదనం కూడా. ఇక చంద్రబాబు తమను నెగ్లెక్ట్ చేస్తుండడం, ఇదే సమయంలో జగన్ నుంచి వారికి వస్తున్న ఆహ్వానాలతో ఆ పార్టీలో చేరడానికి చాలామంది రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, మాజీ ఎంపీ, మాజీ మంత్రి ఒడ్డే శోభనాద్రి ఈశ్వరరావులతో జగన్ టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సాయిబాబా, మాజీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాకినేని పెదరత్తయ్యలతో వైఎస్ఆర్ సిపిఎన్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కృష్ణా జిల్లాలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కూడా జగన్ టార్గెట్ చేసిన లీడర్ల లిస్టులో ఉన్నారని తెలుస్తోంది. వీరేగాక ఆయా జిల్లాల్లో టీడీపీ టికెట్ దక్కని సిట్టింగులు కూడా జగన్ లిస్టులో ఉన్నారట. ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీతో వేగలేకపోతున్న ఎమ్మెల్సీ కరణం బలరాం పేరు వినిపిస్తోంది. ఏపీలో 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తన సీఎం కళ నెరవేర్చుకోవాలని ప్రతిపక్ష నేత జగన్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు సామాజిక వర్గ నేతలను జగన్ టార్గెట్ చేశారట. ముఖ్యంగా కృష్ణా, గుంటూరుతో పాటు ఇతర జిల్లాల్లోని అసంతృప్తి నేతలతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. తన పాదయాత్ర ఆయా జిల్లాలకు చేరుకునే సమయంలో వీరిని తన పార్టీలో చేర్చుకోవాలని శరవేగంగా పావులు కదుపుతున్నారట జగన్. మరి జగన్ ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.